హరిభక్తి చేత కొందరు పరిమార్తురు మొదలు ముట్ట పాపంబుల నిష్ఠురతర కరముల సూర్యుండరుడుగబెను మంచు పించమణాచిన భంగిన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ, అత్యంత గొప్పదైనటువంటి ఈ అధిక శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. లక్ష్మీప్రదమైనటువంటి శ్రావణ మాసం. ఈసారి సౌరమాన చంద్రమానముల యొక్క గతి వలన అధిక మాసముగా, అధిక శ్రావణ మాసముగా మనందరికీ కూడా ఇప్పుడు అనుగ్రహించడం జరిగింది. ఈ అధిక శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఈ గోవిందుడి యొక్క ఆరాధనం ఎంత గొప్పది, ఎలాంటి గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది అనంటే పెద్దలంటూ ఉన్నారు, అయ్యా గోవిందుడి యొక్క ఆరాధనం ఎంతో గొప్పదండి, ఈ గోవిందుడి యొక్క ఆరాధనం మనకు ఎలాంటి ఫలాన్ని ఇస్తుంది అంటే పెద్దలు చెప్తూ ఉన్నారండి, అయ్యా గోవిందుడి యొక్క ఆరాధనం వల్ల మీ జీవితాలలో మీకెదురవుతున్నటువంటి అనేకానేకమైనటువంటి కష్టములు దుఃఖములు అన్నీ కూడా దూరమైపోతాయి అంటున్నారు పెద్దలు. అయ్యా ఎలా దూరమవుతాయి? దూరం అవడానికి ఏదైనా ఉపమానమో ఏదో ఒకటి మనం అనుకోవాలి కదా. ఎలా దూరమవుతాయి మరి కష్టాలన్నీ కూడాను అంటే పెద్దలు ఇలా చెప్తూ ఉన్నారు, హరిభక్తి చేత కొందరు పరిమార్తురు మొదలు ముట్ట పాపంబులా. హరిభక్తి చేత కొందరు పరిమార్తురు, ఎంతోమందిని కనుక మనం చూసుకున్నట్లయితే పురాణాలలో ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ అని చెప్పి ఇలా ఎంతోమంది అగ్రగణ్యులైనటువంటి భక్తులున్నారు. ఒక్క ప్రహ్లాదుడు గురించి మాట్లాడుకుంటే చాలు, ఎన్ని రకాల బాధల నుండి తాను బయటపడ్డాడండి హరిభక్తి చేత. ఆ హరిభక్తి ఎన్నో రకాలైనటువంటి కష్టాల నుండి తాన్ని బయటపడేసింది. ఏనుగుల చేత తొక్కించినా రక్షింపబడ్డాడు, పెద్ద కొండ మీద నుంచి కిందకి త్రోసివేసినా రక్షింపబడ్డాడు, సముద్ర గర్భంలో పారవేసినా రక్షింపబడ్డాడు, కాలకూట విషాన్ని తాగించినా కూడా రక్షింపబడ్డాడు. అయ్యా ఇన్ని రకాలైనటువంటి కష్టాల నుండి బయటపడ్డారు కదా పాంచాలీదేవి. నిండు సభలో మామగారైనటువంటి ధృతరాష్ట్రుడు ఉన్నా కూడా, ఎంతో గొప్పవారైనటువంటి భీష్మ పితామహులు వంటి గొప్పవారున్నా కూడా, రాజగురువులున్నా, ఐదుగురు భర్తలు ఉన్నా కూడా విపరీతమైన అవమానాన్ని తాను అనుభవించడం జరిగింది. ఆ అవమానము నుండి ఎవరు బయటపడవేశారు అనంటే కృష్ణ పరమాత్మే కదా, అంటే హరిభక్తి కాదా బయటపడవేసింది. అందుకే అంటూ ఉన్నాం ఈ హరిభక్తి ఎన్ని కష్టాల నుండైనా కూడా మనల్ని బయటపడవేస్తుంది, కానీ నిశ్చలమైనటువంటి భక్తితో మనం ఉండాలి. అది ఎలా పడవేస్తుంది అనంటే సూత మహాముల వారు మనకు చెప్తూ ఉన్నారు, హరిభక్తి చేత కొందరు పరిమార్తురు మొదలు ముట్ట పాపంబులా. సకల పాపముల నుండి కూడా వారు బయటపడిపోతారండి, ఆ పాపములనే వారు పరిమార్తురు, వాటిని నాశనం చేసేస్తారు. దానికి ఉపమానం చెప్తూ ఉన్నారు, నిష్ఠురతర కరములా. సూర్యభగవానుడు చాలా నిష్ఠురమైనటువంటి తన యొక్క కిరణములతో లోకమంతా కూడా ఒకసారి ప్రకాశిస్తాడు. లోకమంతా ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యభగవానుడు మనకు వెలుగునిస్తూ ఉన్నాడు. మనకు వెలుగును ఎలా ఇస్తూ ఉన్నాడో తెలుసునా? మనకు సూర్యభగవానుడు యొక్క వెలుగు అలా కంటికి కనపడకుండా ఉండడానికి ఎన్నెన్నో నీలి మేఘములు అడ్డు వస్తాయి, మంచు అడ్డు వస్తూ ఉంటుంది. ఆ రాత్రిని మంచుని నీలి మేఘములనన్నింటినీ కూడా పెకలించుకొని సూర్యకిరణాలు మన దాకా చేరుకుంటే అప్పుడే కదా మనకు జ్ఞానజ్యోతి కలుగుతూ ఉన్నది. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ, నిష్ఠురతర కరముల సూర్యుండరుడుగా
పెనుమంచు పించమణ చిన భంగిన్ మంచు పించములన్నిటినీ కూడా అణచివేశాడు కదా సూర్య భగవానుడు. ఏ విధంగా అయితే సూర్య భగవానుడు యొక్క తీక్ష్ణమైనటువంటి కిరణములు సకల విధములైనటువంటి మంచు పించములను అణచివేసి మనకు వెలుగును చూపిస్తూ ఉన్నాయో, అదేవిధంగా మన జీవితాలలో హరిభక్తి కూడా సకల కష్టముల నుండి మనల్ని బయటపడవేస్తుంది అంటున్నారు పెద్దలు. కాబట్టి ఈ అధిక శ్రావణ మాసంలో హరిభక్తితో కూడుకొని ఉన్నటువంటి జీవితాన్ని మనందరం కూడా గడుపుదాం. అలా గడుపుతూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ అధిక శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh.